మా విడాకులు ప్రస్తాయండి, త్వరగా ఇప్పించకూడదు. ఉండండి, ఏమైనా విస్తరాకులు అనుకున్నట్టండి? కుట్రోంచి కొనుక్కొచ్చి విడివిడిగా ఇద్దరికి చొరవాకు ఇవ్వడానికి తొందరపడకండి. కోర్టు వారు త్వరలో దీని మీద విచారణ జరపాలి. జరపమండి. జరపమంటాను. అదే అండి, ఎప్పుడు జరుపుతారు? జరుపుతారండి. అన్నట్టు ఆ 50 లక్షలు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ మీ కోర్టు వారిని చూసి ఇచ్చేద్దాం. ఇలాగే వచ్చింది మంచి నీళ్ళు కాదు కాదండి. కాదండి. సెటిల్ అయ్యారా? సెటిల్ అయ్యానా? అయినట్లేదు. అవుతారు అవుతారు. మీ ఫీజు మాత్రమే ఇస్తాను. ముందు కాదు మరి కాదు కదా. కంగారు పడద్దు. నేను మమతా వాళ్ళు వస్తున్నాను. లాయర్ తో మనల్ని చూసారంటే అనుమతిస్తారు. మమతా అడుగు మీ చిన్నక్క బావ పద. లాయర్ గారు మీ టేబుల్ కింద తక్కండి. బాంబులు వేస్తారు ఎవరన్నా? కాదు, బిల్లుకి డబ్బులు తక్కువనే మిమ్మల్ని పట్టుకుంటా. ఈ అమ్మాయి నా మరదలు. ఈయనెవరు? పశువులు డాక్టర్. అదేమిటి నల్లకోట వేసుకున్నారు? ఏ లేదు, ఈయన ఆపరేషన్ చేసిన జంతువులు చచ్చిపోతే వాటి మీద సానుభూతిగా ఈ నల్లకోట వేసుకుంటారు. అయ్యో పాపం. ఇంటికి నా నోరు కొడతాను. లాయర్ ని పశువులు డాక్టర్ గా పరిచయం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు వీళ్ళకి లాయర్ తో పనేంటి? అర్థమైంది. ఏంటండి? అయి ఉంటుంది. అంతేనంటారా? నా అనుమానమే నిజమై వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగితే ఈ డబ్బంతా వాళ్ళకే చెందుతుంది. ఇక మన పిల్లలకి ఏమీ మిగలదు. అన్యాయం కదండి. ఈ అన్యాయాన్ని తిప్పి కొట్టాలంటే మనం కూడా అదే పని చేయాలి. ఇందులో భయపడాల్సిన ఏముంది? కూర్చో చెప్తాను. ఆ డబ్బు కనుక వచ్చిందంటే నువ్వు అనుకున్నట్టుగా మళ్ళీ మనం గ్రాండ్ గా పెళ్లి చేసుకోవచ్చు. అక్క బాబా డబ్బు కోసమే లాయర్ని కలిసారంటారా? మళ్ళీ మొదటికొచ్చావు గ్యారంటీగా. అందుకే పైగా మీ పొట్టి బావతత్వం నాకు తెలీదా? ఒకటా రెండా 50 లక్షలు. మనం ఎవరిని అన్యాయం చేయట్లేదు కదా. ఒప్పుకో మమత. సరే, నీకోసం ఒప్పుకుంటున్నాను. వెళ్ళి లాయర్ని కలవండి. దీనికి అలాంటి ఇలాంటి లాయర్ కాదు, విడాకుల స్పెషలిస్ట్ ని కలవాలి. విడాకుల స్పెషలిస్ట్? విడాకుల స్పెషలిస్ట్ సన్మానాలి. మనం న్యూట్రిషన్ వచ్చింది కదండి, ఆయన ఏమి కలవండి. గుడ్ ఐడియా. ఏదా కార్డు? చింపి బొట్టలో పడేశాను. అలాంటి బ్రహ్మాండమైన కార్డును చింపి బొట్టలో. బొట్టగారు, 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 రంగి రంగి. ఏంటయ్యారా ఇందులో చెత్త ఏం చేసావు? పొద్దునే రోడ్డు మీద పడేశానండి. పొద్దున్నే? అవునే. వారం రోజులు ఉంచితే నీకేమో నష్టమా? ఎక్కడ భరోసా చూపిద్ది కంత. ఎంతయ్య గారు చెయ్యట్టుకుంటారు, అమ్మగారు చూస్తున్నారండి. ఏమిటి సార్ అందులో ఒకుతున్నారు? భవిష్యత్తు భలేవాడండి. మీ భవిష్యత్తు ఆ గొప్పతట్లు ఎందుకుంటుంది సార్? ఉంది నాయన, కొంచెం ఆలస్యమైతే 1-2-50 లక్షలు. నూకరాజు గారు, వీళ్ళని ఛాంబర్ పంపించండి. అలాగే యువరాజ్ రండి. జడ్జి గారు ఛాంబర్ లో ఉంటారు, వెళ్ళండి. సరే, ఆయన మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? ఆయన మీకు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తారు, మీరు ఒప్పుకోకండి. విడాకు తీసుకుంటుంటే రాజీ ఏంటండి? అది రూలు సార్. జడ్జి గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి, వెళ్ళండి. కూర్చోండి. మీకు విడాకులు కావాలా? అవును సార్. ఏమ్మా, అతనేదో ఆవేశపడ్డాడే అనుకున్నావు. నువ్వెందుకు విడాకులు కోరుతున్నావు? రాత్రులు ఆయన గురకపడుతున్నారండి. సిల్లీ, ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకుంటారా? అదొకటే కాదండి, రాత్రులు చప్పుడైతే లేచి చూడడానికి భయపడి తిరిగి మనిషి. ఆ చప్పుడు నేను చేసేది ఏమైనా అండి, నాన్నే చూస్తుంది. నేనా? నువ్వే. షట్ అప్. యు షట్ అప్. చూసారా సార్, ఊరిని బట్టి నేను మాట్లాడుతున్నా. చూసారా, ఆయన షట్ అప్ అన్నారుగా. నేనంటే మగాన్ని. మగాన్ని కొమ్మలు తేలిటి ఉంటాయి చూసారా, అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏమిని భరించడం నా వల్ల కాదండి. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. మిమ్మల్ని ఇద్దరిని భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ గో. మరి విడాకులు సార్? విచారణ జరిగిన తర్వాత చూస్తాను. ప్లీజ్. వస్తానండి. ఏమండి, మనం జడ్జి గారు మీరు బాగా నడిచా కదా, మనకి విడాకులు వచ్చిస్తాంటారా? ఈ లోపల నీ కడుపు రాకుండా ఉంటే తప్పకుండా విడాకులు వస్తాయి. 50 లక్షలు మనకి గ్యారంటీ. సత్యానన్నా, ఆ విడాకుల కేసు టైప్ చేయమన్నాను చేసావా? చెప్తాం. చిట్టి వలస గ్రామ కాపురస్తుడైన సుబ్బారావు తరఫున అతని వకీలైన నేను, అతని భార్య సుశీల అనే పేరు గల దానిపైన నీకు ఇచ్చు నోటీసు ఏమనగా, నీ భర్త నీ అక్కశీలమును అనుమానించడం వలన సత్యానందం దాని అక్కశీలం తగిలితే దానికెందుకు విడాకులు ఇవ్వటం? క్షమించాలి.
టైప్ తప్పు. నీ అక్క అనడానికి బదులు నీ అక్క అని పడింది. ఇంకా నయం వెళ్ళి వెళ్ళు, సరిగ్గా టైప్ చేసి పెట్టరా. చూసుకోపోతే కేసు ఎగిరిపోయేది. నమస్కారం సార్. తగలడు తగలడు. నమస్కారం సార్. కూర్చుని తగలడు. ఇందాక ఫోన్ చేసి తగలడు నువ్వేనా? నేనే సార్. నీకు విడాకులు తగలటాలంతేనా? అవును సార్. ఏం మాయరోగం వచ్చింది? సరే సరే, పెళ్లి చేసుకుని సంవత్సరం దాటిందా? ఇంకా కాలేదు సార్. అయితే కుదరదు. కుదిరించగలరనే కదా సార్ మీ దగ్గరకు వచ్చింది. మీ పెళ్లికి సాక్ష్యాలున్నాయా? లేవు సార్, గుళ్ళో పెళ్లి. అయితే ఆలోచించాల్సిన కేసే. మా పెద్దలుళ్ళ అశ్వమేధ యాగాలు కెడుతుంటావా? అశ్వమేధ యాగాల అంటే గుర్ర పందాలు. అదే లేదు సార్. పోనీ మా రెండు వాళ్ళులాగా శేష పద్యాలు. నేను తెలుగులో కొంచెం పూర్ సార్. శేష పద్యాలు అంటే శేషాలకు శేషాలు మందాగటం, కవిత్వం కాదు. అదే లేదు సార్. పోనీ మా మూడు వాళ్ళులాగా చతుర్ముఖ పారాయణం. అంటే పేకాట? నాకు అలవాట్లేదు సార్. పోనీ ఝనక్ ఝనక్ పాయల్ బాజే. అంటే సార్? అంటే కారావు గట్లమ్మట, గడ్డి బామలమ్మట, శృంగారలేళ్ళు, ఆ తర్వాత వీడీసు. అయ్య బాబు లేదు సార్, మాది ప్రేమ వివాహం. ఎక్కడ పని చేస్తున్నావు? ఉదయం రిపోర్టర్గా. జీతం ఎంత? మగవాడి జీతం అడగకూడదుగా సార్. వెరీ గుడ్. కుర్రాడివి, చెంబులో కట్టెలా ఉన్నావు, చెడలవాట్లు ఏం లేవు, మంచి ఉద్యోగం, నువ్వు నాకు నచ్చావు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా? అది చేసుకుంటానంటే నేను ఈ కేసు టేకప్ చేస్తాను. చేసుకుంటాను సార్. కూర్చోమంటారా? అసలు విడాకులు ఎందుకు పుచ్చుకోవాలనుకుంటున్నావు? నీ భార్య క్యారెక్టర్ మంచిది కదా. అదేం లేదు సార్. ఇంతకీ విడాకులు నువ్వు కోరుతున్నావా మీ ఆవిడ? ఇద్దరు సార్. అంటే మీ ఇద్దరికి పట్టం లేదా? అవును సార్. తరచు పోట్లాడుకుంటారా? అవును సార్. రేడియో కేసా టీవీ కేసా? అంటే సార్? రేడియో కేసు అంటే భార్యాభర్తలు ఇంట్లో దెబ్బలాడుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. టీవీ కేసు అంటే వీధిలోకి వెళ్ళి జుట్లు పట్టుకుంటారు, అందరూ చూస్తారు. అప్పుడప్పుడు రేడియో కేసు సార్, ఎప్పుడన్నా టీవీ కూడా సార్. నీ బయోడేటా నాకు చాలా బాగా నచ్చింది బాయ్. థ్యాంక్ యూ సార్. ఒక క్షణంలో వస్తాను, ఇక్కడే తగలడు. విడాకు లాయర్ పెళ్ళావా? ఓసారి ఇలా తగలడు. ఏంటి? అటు చూడు, ఆ కుర్రాడు పెళ్ళానికి విడాకులు ఇస్తున్నాడు. అతన్ని మన శాంతికి ఇచ్చి తగలడదాం అనుకుంటున్నాను. అందుకు అతను కూడా ఒప్పుకుని తగలద్దాడు. నేను చేసుకోను. ఏ? చిన్నప్పటి నుంచి అక్కడ బట్టలో కొడుకున్నాను. అక్కడ టైప్ క్లాసులు కలిపి ఆ పుస్తకాలే చదువుకున్నాను. అన్ని సెకండ్ హ్యాండే. ఆఖరికి నొగురు కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ హ్యాండో థర్డ్ హ్యాండో, పెళ్ళానికి హ్యాండ్ ఇచ్చి నీ హ్యాండ్ పట్టుకోవడానికి ఒప్పుకున్నాడు కదా. నాన్న, అక్కడందరికి నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేశాం. నేను మాత్రం పెళ్లి చేసుకోను, చేసుకోను. అమావాస్య నాడు కన్నావా దీన్ని? ఎదురు సమాధానాలు చెప్తోంది. అది కాదండి, అమ్మాయికి ఇష్టం లేకుండా. నేను చెప్పేది కాస్త పిచ్చ పిచ్చగా వాగావంటే నీకు విడాకులు ఇచ్చి తగలడతాను. లోపల తగలడు. నేను హాల్లోకి తగలడతాను. ఈ కాగితాల మీద మీ ఆవిడ చేసి సంతకాలు పెట్టించి రేపు తీసురా. విడాకులు తొందరలో వస్తాయంటారా? మ్యూచువల్ కన్సెంట్ కదా, తొందరలోనే తగలడతాయి. ఆగో. మా నాలుగో అమ్మాయి చాలా అందగత్తే, నా పోలికే. సంబంధాలు చూస్తున్నాను, దాన్ని చేసుకున్నవాడు సుఖంగా తగలడతాడు. నన్ను కూడా సంబంధాలు చూడమంటారా? అక్కర్లేదు. మరి నాకెందుకు చెప్తున్నారు సార్? తెలుసుకుని తగలడతామని. వెళ్ళ. కుర్రాడు చెంబులో కత్తే గాని గ్రాస్పింగ్ పవర్ కొంచెం తక్కువ. కాఫీకి వెళ్ళారయ్యా? ఏ, కోర్టు నుంచి సంబంధాలు వచ్చారండ. సంబంధాలు ఎందుకు? ఎందుకేటండి, ఆయన గారు భార్య కిడాకులు ఇస్తున్నారు కదా. అందుకో. ఏమిటి? గోవర్ధన్ గారు భార్య కిడాకులు ఇస్తున్నారా? భార్యకి వేదన ఏంటండి? హలో, గోవర్ధన్ గారిని కొంచెం పిలుస్తారా? కాఫీకి వెళ్ళారండి, లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఎవరికి రా ఫోను? గోవర్ధన్ గారికి అండి. ఎవరు చూశారు? అదేనండి, ఇట్లా ఫోన్లు కొట్టి పోసులు కొట్టి నిక్షేపం లాంటి గోవర్ధన్ గారి సంసారాన్ని పాడు చేసింది. అది చేసిందండి. ఈ మహాబలి దైవమే కదండి, మహాలక్ష్మి లాంటి గోవర్ధన్ గారి భార్యకి విడాకులు.